తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరోల్లో సూర్య ఒకరు. సూర్యకి కోవిడ్ పాజిటివ్ అని పరీక్షల్లో నిర్ధారణైంది. ఈ విషయాన్ని సూర్యనే తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. సూర్య ట్వీట్ చేస్తూ, నేను కరోనాతో బాధపడుతున్నాను, త్వరగానే కోలుకుంటున్నాను. జీవితం ఇంకా సాధారణ స్థితికి రాలేదని మనమందరం గ్రహించాలి. కాని మనందరం భయానికి గురికాకూడదు, కాబట్టి మనమింకా సురక్షితంగా క్షేమంగా ఉండడానికి ప్రయత్నించాలంటూ సూర్య ప్రజలకి సందేశాన్నిచ్చారు. తన ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటున్న డాక్టర్లకి వైద్య సిబ్బందికి సూర్య ధన్యవాదాలు తెలిపారు. ఇక సూర్య సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం పాండ్యరాజ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న తన 40వ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లడంలో సూర్య బిజీగా ఉన్నారు. ఈ సినిమా రీసెంట్గా లాంఛనంగా ప్రారంభమైంది. గత ఏడాది ఓటీటీలో విడుదలైన సురరై పోట్రు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు సూర్య. ఈ ఏడాది మన దేశం తరపున ఆస్కార్కు ఎన్నికైన చిత్రాల లిస్టులో ఇది కూడా ఉంది. సుధా కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక సూర్య కరోనా బారిన పడ్డంతో ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ చేస్తున్నారు.